పేతురు చెప్తున్న మాట, వెండి బంగారాలు మా యొద్ద లేవు, నా యొద్ద లేవు, నేను ఇంకేదో కలిగి ఉన్నాను. విశ్వాసులారా వినండి, ఈ అంత్య దినములలో వీటికి అతీతమైన వాటిని ఏ వేటినో సంపాదించుకునే సమయం ఇది. ఆమె, నాకు బంగారం అంటే చాలా ఇష్టం. నిజంగా దేవుడు ఒక వ్యక్తిని ఒక విషయంలో సమర్పించుకుంటే, సమర్పణకి నడిపిస్తే ఆ పరిస్థితులను బట్టి వాటిని బట్టి ఎంత అసహ్యత కలుగుతుందో నేనే సాక్ష్యం. మెడలో చైన్ ఉండేది, చేతికి రెండు ఉంగరాలు ఉండేవి, కానీ బంగారం మీద ఆశ ఎందుకో ఉండేది. మోక్షానందం గారు 7 రోజులు ఉపవాస కొడుకులు పెట్టినప్పుడు అప్పుడే సేవలోకి వచ్చిన తొల్లేటి దిన మధుసూదన్ గారు అనే ఒక దైవజనుడు వాక్యం చెప్పి, మీలో ఎవరైనా బంగారం ఇక నా శరీరం మీద ధరించునన్న వాళ్ళు తీర్మానం తీసుకోమంటేనండి, నాకు తెలియకుండానే నా చేతికి ఉన్నటువంటి ఉంగరం బంగారం పక్కన పెట్టి జేబులో పెట్టుకొని సమర్పించుకున్నాను. ఆ రోజు మొదలుకొని దాదాపుగా ఒక 6 సంవత్సరాలు అవుతుంది, లేదా 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు బంగారం ఒంటి మీద వేసిన దాఖలా లేదు. నాకెందుకో బంగారం అంటే అసహ్యం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో కూడా కొంతమంది సువార్త పని కొరకు, ప్రొజెక్టర్ కొరకు, దేవుని పని కొరకు వెండిని బంగారాన్ని ఇస్తే ఒక్కటైనా నా దగ్గర ఉంచుకోకుండా ఎందుకైనా ఉపయోగపడతాయి కదా, పరిచర్యకే ఉపయోగపడతాయి కదా, నేను వేసుకోకపోయినా ఇంకొక దానికి ఉపయోగపడతాయిగా. నోవే, నేను వాటిని అసహించుకున్నప్పుడు అవి నా ఇంట్లో కూడా ఉండడానికి వీలు లేదు అని వాటన్నిటిని అమ్మి ఈ ప్రొజెక్టర్ని తీసుకొచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దాదాపుగా 70,000 పైనే. ఈరోజు ఎందుకు మాట చెప్తున్నానంటే, విశ్వాసులైన మీకు బంగారం మీద ఆశ చావాలి. ఆమె ఇంతలావు పెట్టి నేనెంత పెట్టాలా, ఏ చెవుదుద్దు పోవాలి మనసు. ఆ 5,000 చీర కట్టిందంటే ఈసారి నేను 10,000 చీర కడతా. వస్త్రాల మీద పోవాలి, చావాలి ఆశ. నాకు వస్త్రాలంటే బహు పిచ్చి, కానీ దేవుడు చిన్న చిన్నగా ఎలా చెక్కుకుంటా వస్తున్నాడంటే, చిన్నగా జీన్స్ ప్యాంట్ తీసేశాడు. దేవునికి స్తోత్రం. అసలు జీన్స్ ప్యాంట్ లేకుండా కాలేజీకి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు జీన్స్ ఎలా మానేశానో పాస్టర్ గారికే డౌట్. ఏంటండి అసలు జీన్స్ అంటే అంత ఇష్టపడేవాళ్ళు, ఎలా తీసేశారు? ఏమో సేవలోకి వచ్చిన తర్వాత ఒక ప్రతిష్ట వచ్చేసింది, వాటి మీద అసహ్యం కలిగింది, దైవజనుడు వేసుకునే వస్త్రాలు వేరుగా ఉండాలా అని అనిపించింది. గళ్ళగళ్ళ షర్ట్లు వేసేవాడిని, భయంకరంగా వేసేవాడిని, వాటన్నిటిని పోయి ప్లెయిన్ షర్ట్స్కి వచ్చారు. ఏదో సింపుల్గా కనబడే చిన్న చిన్నగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అవి కూడా ఖాళీ చేసేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయ. మీ అందరికి చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, నీవు దేవుని ఉపదేశ క్రమంలో నిలవాలంటే వీటన్నిటి మీద ఆశ చావాలి. స్తోత్రం. పోవాలి. పేతురికి వెండి మీద పిచ్చు లేదు, బంగారం మీద ఆశ లేదు, వెలగలిగిన వస్త్రాలు వేసుకోవాలని కోరిక లేదు. నేను కలిగినది వేరే. ప్రార్థించండి వాటి కొరకు. దైవజనుడు చెప్తున్నటువంటి ఆ మాటల్ని పెడచేవుని పెట్టకుండా నేను కూడా ఆ సమర్పణలోనికి రావాలి. నాలో ఒక ఆత్మ సంబంధమైనవి ఏవో నేను సంపాదించుకోవాలి.